ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గరిడేపల్లి మండలంలో చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనకపోతే వరికి కాదు ఉరి, బీజేపీకి గోరి కడతామన్నారు. కేంద్రం బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం మెడలు వంచడానికి రైతుల వెంట కేసీఆర్ ఉన్నాడని ఆయన అన్నారు. ఇంతకుముందేమో పంటలు లేక రైతులందరూ అల్లాడుతూ ఉంటే ఇప్పుడు పంటలు పండించి అల్లాడిచ్చే స్థితి తీసుకొస్తామని నరేంద్ర మోడీ ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో రైతులందరికీ సపోర్ట్ చేసుకుంటూ రైతు బందులు ఇచ్చుకుంటూ నీళ్లు ఇచ్చుకుంటూ కరెంట్ ఇచ్చుకుంటూ రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటూ రైతుల యొక్క సామర్థ్యాన్ని పెంపు చేసి ఈ రోజు కోటి కోటి ఎకరాల మాగాణి చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. అయితే ఇట్లాంటి వాటిని ఈ రోజు కేసీఆర్ గారి విధానాలను చూసి భయపడి కేసీఆర్ గారి మీద పగ తీర్చుకోవడానికి రైతుల మీద కూడా పగ తీర్చుకుంటా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు మనం ఎంత మొత్తుకున్నా మనకంటే చిన్న రాష్ట్రాలు పంజాబ్ లాంటి రాష్ట్రాలు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఛత్తీస్గఢ్ పంట తక్కువ ఉన్న రాష్ట్రాలకి మనతో పాటిస్తూ ఉన్నది. మనకేమో మొత్తం కలిపి 40 లక్షల టన్నుల ధాన్యం కొట్టాలని ఇప్పటికి ఆర్డర్ ఇచ్చింది.